అన్మ్యూట్ చేయండి సార్ ఒకసారి. నమస్కారం నమస్కారం అండి. పులార గారు, జగన్మోహన్ రెడ్డి తిరుమల పర్యటన రద్దు వెనుక డిక్లరేషన్ ఇవ్వాల్సి వస్తుందనే బలమైన కారణం ఉందా, ఇంకేదైనా కారణాలు ఉన్నాయని అనుకుంటున్నారా? ఇవాళ ఇదే నా ముందలు మాట్లాడిన ఇద్దరు మిత్రులు, ఒకటి నాకు స్పష్టం అవ్వలేదు, ఆయన నేను పెట్టనని స్పష్టంగా చెప్పారా, ఇంకో వాళ్ళు చెప్పారా ఆయన అని తరపున తెలుసుకున్నా. భూమన కరుణాకర్ రెడ్డి చెప్పారు జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ ఇవ్వరు అన్నారు ఆయన, ఎక్కడ దర్శనానికి వెళ్తాం చెప్పలేదు మేము, కదా, ఎవరు అడ్డుకుంటారు. ఆయన ఎక్కడ చెప్పలేదు కదా, ఆయన చెప్పలేదు ప్రెస్ కదా. మీట్ లో అసలు ఆ పాయింట్ తీసుకురాలేదండి, డిక్లరేషన్ అనే పాయింట్ ని కూడా ఆయన తీసుకురాలే ప్రెస్ మీట్ లో. అదే నేను మీరు చెప్పినంతా విన్నా కాదన్నా, ఐ రెస్పెక్ట్ యువర్ ఒపీనియన్స్, కానీ ఆయనకి అవకాశం ఇవ్వాల్సింది కదా, ఇది ఒక టెస్ట్ అయిపోతుంది కదా, ఆయన పెడతాడో పెట్టాడో అంతవరకు రానివ్వాలి కదా. మీరు చెప్పింది విన్నా నేను అవును కాదన్నా, ఆయన కాదనలేదు, ఆయనకి వేటివాల్సిగా మీరు వస్తే పెట్టాలి, ఆలోచించుకోండి అని ఒక మెసేజ్ వెళ్తాము, అఫీషియల్ గా చెప్పారు, అంతా బాగానే ఆయన ఉన్నాడు. నోటీస్ వెళ్ళింది సార్, ఆయన పెట్టననే ఈ రోజు రద్దు చేసుకున్నాడు, దట్స్ క్లియర్ కదా సార్. నేను 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 మరి కొంచెం బెనిఫిట్ ఆఫ్ ద డౌట్, బెనిఫిట్ ఆఫ్ ద డౌట్ ఆయన క్లియర్ గా ప్రెస్ మీట్ లో ఆయనకి చెప్పారు. ఇస్తున్నాను, ఎందుకంటే నా వ్యూ మనకి నాకు ఐ హావ్ నో పార్షియల్ వ్యూ ఆన్ దిస్ ఇష్యూ, నా వ్యూ చాలా డీప్ వ్యూ ఉన్నది, దీని మీద చెప్తాను మీకు ఇప్పుడు. చెప్పండి ఆయన సార్. ఆ టెస్ట్ చేయాలి కదా, టెస్ట్ చేయాలి కదా, టెస్ట్ చేయాలి కదా, అవకాశం పాజ్ చేసుకున్నారా, అది ఇవ్వాలి కదా టెస్ట్, సీసీటీవీ కింద టెస్ట్ కదా అది, అది అది మీ అది మీరు అంటలేదు, అది ఆయన ప్రత్యేకంగా వ్యతిరేకం ఉన్న వాళ్ళు ఆ టెస్ట్ జరగదవ్వలేదు అనుకుంటున్నారు. అలాంటి పరిస్థితి ఇప్పుడు ఇదంతా చూసి గత 10 రోజులు బట్టి నేషన్ వైడ్ డిస్కషన్లో డిబేట్ జరుగుతున్నాయి, బాగానే ఉన్నది. నేను ఎప్పుడు అంటున్నానంటే ఇది ఒక మంచి అవకాశం కదా, హిందూస్కి తిరిగి ఇచ్చేయచ్చు కదా టెంపుల్, నంబర్ 1 టెంపుల్ ఇన్ ఇండియా తిరిగి ఇచ్చేస్తే గవర్నమెంట్ చేతిలో ఉండదు కదా, మళ్ళీ ఇంకో ముఖ్యమంత్రి రావచ్చు కదా, 5 సంవత్సరాలు ఎలక్షన్లు వస్తాయి, ఎలకాలు ఈ ప్రభుత్వాలు ఉండవు కదా, జగన్మోహన్ రెడ్డి గారు అవ్వచ్చు లేకపోతే ఇంకో వ్యక్తి అవ్వచ్చు, ఆయన లాంటి వాళ్ళు ఇష్టం చేయొచ్చు కదా, ఎందుకు ప్రైవేట్ ఇచ్చారు. నిన్న గుల్బర్గాలో అక్కడ ఎప్పుడు వినాయక పూజ జరిగితే ఆఫ్ చేశారు కదా ఒక మెడికల్ ఒక హాస్పిటల్లో, అది నేను అనుకుంటున్నా, అది మాత్రం ఎవరు జవాబు ఇవ్వట్లేదు కాబట్టి వై దే ఆర్ నాట్ గివింగ్ ఇట్ బ్యాక్ టు ద హిందూస్. బీజేపీ ఉన్నది చక్కగా, తమిళనాడులో మా గుళ్ళు మాకు ఇచ్చేయాలంటున్నారు, ఎక్కడైతే ఇంకో చోట పుల్లారావు, అంత తూర్పు పెద్ద పార్టీ వ్యవస్థ తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ అనేది ఒక పెద్ద వ్యవస్థ, దాన్ని చాలా పెద్ద వ్యవస్థ, వ్యక్తులు నడపగలరంటారా దాన్ని, అంటే ఐ మీన్ కమిటీ కానీ హ్యాపీగా ప్రైవేట్ నడుపుతారండి. గా నడపగలరంటారా? ఎటు ప్రైవేట్ గా అంటే దానికి తగ్గ ట్రస్ట్ లాస్ పాలక పెడతారు, మండలి చరిత్ర 100 ఏళ్ళు ఉంది కదా సార్, ఇప్పటికిప్పుడు ఇప్పుడు ఏదో అది కాదు. మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నా, రేపు 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వడని తలమా అవుతే? మేము అదే అంటున్నాం సార్, పాలక అందువల్ల మండలి మీరు కొద్దిగా జస్ట్ పాయింట్ ఒకటి మీరు, ఎందుకంటే హిందువులకు ఇచ్చేయచ్చు కదా అంటే సార్, ఒకటి మీలాంటి ఇట్ ఇస్ నాట్ ద పీపుల్కి మంచి ఒపీనియన్ మేకింగ్ ఫోరా ఉన్నది, నేను కాదు చెప్పేది సార్, ఆలోచించి చెప్పండి, ఐ హావ్ గోట్ ఆల్ ద టైమ్ ఇన్ ద వరల్డ్, కదా ఇట్స్ నాట్ అన్ ఆల్టర్నేట్ ఫస్ట్, నో నాకు ఆల్టర్నేట్ క్లియర్ దానిపైన క్లియర్ అమెండ్మెంట్స్ రావాలి, రెస్ట్రిక్షన్స్ ఉండాలి. నేను అట్లీస్ట్ ఐ మస్ట్ టాక్ ఫర్ 2 మినిట్స్, ఐఎమ్ రెడీ టు లిసన్ టు 20 మినిట్స్ ఫ్రమ్ యూ, ఓ షూర్ సార్ ప్లీజ్ ప్లీజ్ 20 మినిట్స్ ఐ లిసన్ టు బోత్ ఆఫ్ యూ, టూ మినిట్స్ ప్లీజ్ సార్ మాట్లాడు. మీకు మీ ప్రెమిస్ ఏంటి ఇప్పుడు, మీ ప్రెమిస్ మళ్ళీ పాలిటిక్స్ లో జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే అలాంటి వ్యక్తితో నాలాంటి వ్యక్తితో ఇంకో వ్యక్తితో ఎవరో మళ్ళీ ముఖ్యమంత్రి ఉంటూ కరెక్ట్ కాదు, ఇది ఒక అవకాశం కదా, అవకాశం తీసుకోకపోతే ఎలాగ, మళ్ళీ 100 సంవత్సరాలకు వస్తుందా ఇలాంటి అవకాశం, 15 సంవత్సరాలకు వస్తుందా, అది ఎంతో చేయట్లేదు బీజేపీ. నేను ప్రశ్న అడుగుతున్నాను, నేను డిమాండ్ చేయట్లేదు, అది లేకపోతే హెకిల్ చేయట్లేదు, నేను మీ దగ్గర అడిగిన ప్రశ్న ఒక ఐఎమ్ ఫార్చునేట్ ఎనఫ్, ప్రతి షోలో నేను నేషనల్ టీవీలో వస్తే అడిగితే కొంచెం జవాబు ఎవరు చెప్పలేకపోతున్నారు, ఎందుకు తీసుకోరు ఈ అవకాశం? ఒకటి హిందూయిజంకి ఛాలెంజ్ ఏమిటి, కన్వర్జన్స్ అందరికి తెలుసు కదా మనకి, దానికి ఏంటి ఇన్క్లూజివ్నెస్ చేసుకోవాలి, ఆదివాసీ కమ్యూనిటీస్ మిగతా కమిటీస్ తెచ్చుకోవాలి, దాన్ని సెంట్రల్ గవర్నమెంట్ తగ్గ పని చేస్తుందని నేను అంటున్నా. వై ఈ ఆపర్చునిటీ తీసుకుంటే మీరు అన్న ప్రశ్న చెప్పినా, ఇది ఎంతో ట్రస్ట్ ఏం పెద్ద విషయమే ఉన్నది, ఇప్పుడు రన్ చేసేది ఇలాంటి వాళ్ళు రన్ చేస్తున్నారు, మీకు మర్చిపోయారేమో 20 సంవత్సరాల క్రితం లిక్కర్ కాంట్రాక్టర్ చైర్మన్గా చేశాడు 5 సంవత్సరాలు దానికి,
మర్చిపోయారా? లిక్కర్ కాంట్రాక్ట్, ఇంకో ఆయన తర్వాత కాంట్రాక్ట్ ఇంకో పార్టీ తీసుకొచ్చి 5వ 10వ సంవత్సరాలు చేశారు. అలాగంటే బెటర్ పీపుల్ దొరకరా? ఓ పెద్ద ట్రస్ట్ పెట్టి దానికి కండిషన్స్ పెట్టి, గవర్నర్ ఉంటాడు చైర్మన్గా, ముఖ్యమంత్రి ఒక మెంబర్గా ఉంటాడు, ఇంకో జడ్జ్ ఉంటాడు, ఏదో పెట్టి ఆ గైడ్లైన్స్ ఇస్తే ఒక 5 ఐఎస్ ఆఫీసర్ రన్ చేయాలంటే అది కూడా బెటర్ కదా. ఇప్పుడు ఎలాంటి వాళ్ళు రన్ చేస్తున్నాడు? ఏమన్నా పెద్ద విశేషమైన అడ్మినిస్ట్రేటర్ రన్ చేస్తున్నారా? చెప్పండి సరదాగా. అందువల్ల ఈ ఆపర్చునిటీ పాజ్ చేసుకుంటున్నారు. మళ్ళీ మామూలే, మళ్ళీ ఎవరినో చైర్మన్ అపాయింట్ చేస్తారు, చాలా బాగున్నది అంటారు. అది పర్మనెంట్ నేచర్, పర్మనెంట్ సొల్యూషన్ కాదు. తర్వాత ఈ టెంపుల్ని ఎంతో హీనంగా జరిగిందని ఒప్పుకుందా? అప్ టు 10 ఇయర్స్ అగో, 10 సంవత్సరాల క్రితం వరకు నేను అస్తమానం వెళ్ళే వాళ్ళని మానేసాను. ఎందుకంటే ఇవాళ గారి అది పాస్ ఇవ్వాలి, ఇంకోటితో చెప్పాలి, చేసి ఎవరితో చెప్పించుకుంటావు, ఏంటి వెళ్ళేది చాలు అని ఆగిపోయింది. ఆ క్లెన్లీనెస్ తీసేశారు కదా. ఓన్లీ పొలిటీషియన్స్కి దేనికి దీంట్లో రోలు? ఎవరు ముఖ్యమంత్రి అయితే ఆయనదే దా గుడి. అలా జగన్మోహన్ రెడ్డి గారు రప్పించారు కదా. సో ఇది ఒక మంచి అవకాశం. సీఎం చంద్రబాబు గారు తిరుమల పవిత్రతను, ఆ నిబంధనలను పాటిస్తామని మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు కదా. గతంలో తిరుమల పవిత్రతను దెబ్బతీసలేదు ఆయన. ఆయన చాలా గొప్ప ఫేత్ ఉన్నది ఈ టెంపుల్ లో. 2009లో ఆయన అన్న మాటలు నాకు జ్ఞాపకం ఉన్నాయి. ఆ ఒక్క మాట మీదే నాకు ఆయన అంటే చాలా రెస్పెక్ట్ ఉన్నది. ఎందుకంటే అంత ఫర్మ్ బిలీఫ్ ఉన్న వ్యక్తి అని, యాజ్ వ్యక్తిగా బిలీఫ్ ఉంది. కానీ ఇది అవకాశం కదా. ఆయన కాన్బీ చీఫ్ మినిస్టర్ ఫర్ 25 ఇయర్స్. ఇది చాలా, ఈ రిస్క్ ఎందుకు తీసుకుంటున్నారు? ఈ టెంపుల్ని ఇలాగ జరిగింది, మీరందరూ చూసారు, మనం చూసాం, ఇష్టం లేని పనులు జరిగినాయి, డబ్బులు. జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళకపోతే అవకాశం ఎలా వచ్చేది? ఆయన రద్దు చేసుకున్నారు కదా పర్యటనని. ఒకవేళ అక్కడికి వెళ్ళుంటే అవకాశం ఉండేది కదా. ఆయన వెళ్ళుంటే ఆయన సంతకం పెడతాడా లేదా అది పెద్ద విషయం. ఎందుకంటే సోనియా గాంధీ కూడా వచ్చింది ఇందాక, చక్కగా వారు చెప్పారు. సుజాత గారు ఒక పాయింట్ చెప్పారు, గతంలో పెద్ద పెద్ద అబ్దుల్ కలాం లాంటి వాళ్ళు సంతకం పెట్టారు. పెట్టారు, మనకి కొన్ని విషయాలు బయటకు వస్తాయి కదా. అది నేను అనుకుంటున్నా ఆ అవకాశం మిస్ అయింది. తర్వాత ఈ అవకాశం ఏంటంటే ఇది ఎలాగ ప్రొటెక్ట్ చేయాలి ఫ్యూచర్లో? శాంక్టిటీ ఒక ఇన్స్టిట్యూషన్ పరంగా మార్చకపోతే ఇది టెంపరీ ఆఫ్టర్ ఆల్ అది ఆలోచించుకోవాలి హిస్టరీ పూర్వకంగా ఏమిటి. అది ఆలోచించుకుంటే పర్మనెంట్గా ఈ యాసెట్స్ అని ఈ రిలీజన్కి ఉపయోగపడతాయి. నేను ఇందాక కూడా మాట చెప్పాను, ఇన్క్లూజివ్నెస్ కావాలి టెంపుల్ కానీ, లేకపోతే యూ వంట్ హ్యావ్ పీపుల్. ఎంత 1000 పీపుల్ వదిలేస్తున్నారు రిలీజన్, దేనికి వదిలేస్తారు? అది మనం అడ్రస్ చేయాలి, చేస్తేనే ఈ టెంపుల్ మహత్యం ఉంటుంది అని నేను అనుకున్నాను. లేకపోతే టెంపరీ సొల్యూషన్ నాకు చెప్పండి. సొల్యూషన్ టెంపరీ సొల్యూషన్కి పర్మనెంట్ సొల్యూషన్ రింగ్ ఫెన్స్ చేయొచ్చు ఈ టెంపుల్. అలాంటి వ్యక్తి రాకూడదు, ఇలాంటి వ్యక్తి రావచ్చు, వాడు రాకూడదు, వీడు రాకూడదు.